అనకాపల్లి జిల్లా చోడవరం బీసీ హాస్టల్లో విద్యార్థులు న్యూ ఇయర్ సందర్భంగా మందు పార్టీ చేసుకున్నారు. నిబంధనలను తుంగలోకి తొక్కి బీరు బిర్యానీలతో పార్టీ చేసుకుని చిందులు వేశారు. అయితే వీరంతా 6-7 తరగతుల విద్యార్థులు కావడం కలకలాన్ని రేపుతుంది. అంతేకాదు, ఇదంతా ఏంటని ప్రశ్నించిన ఓ యువకుడిని స్టూడెంట్స్ అందరూ కలిసి చితకబాదారు. అయితే ఇంత జరిగినా హాస్టల్ వార్డెన్ మాత్రం తనకేమీ తెలియదని చెప్పడం దారుణం. ఇక మైనర్లకు మద్యం అమ్మడం నేరమని తెలిసి కూడా మద్యం దుకాణందారులు వీరికి మద్యం అమ్మారు. ఇప్పుడు నాకు జరిగింది, రేపు వేరే వాళ్ళు జరగదు గ్యారంటీ ఉంటుంది. ఇంకా నేను కొట్టలేదు కాబట్టి ఇదిగా ఉన్నది, చేయి చేసుకుని ఉంటే చంపేని చంపేస్తారు వాళ్ళు, అలా ఉన్నారు. అని నేను వచ్చి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, నేనే కొట్టాను. అయితే ఏం చేస్తావు అంటే చేతకానగా ఉన్నట్టు ఇది అవుతున్నాడు. ఇప్పుడు నాకు జరిగింది, రేపు వేరే వాళ్ళు జరగదు గ్యారంటీ ఉంటుంది. ఇంకా నేను కొట్టలేదు కాబట్టి ఇదిగా ఉన్నది, చేయి చేసుకుని ఉంటే చంపేని చంపేస్తారు వాళ్ళు, అలా ఉన్నారు. అని నేను వచ్చి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, నేనే కొట్టాను. అయితే ఏం చేస్తావు. అనకాపల్లి జిల్లా చోడవరం బీసీ హాస్టల్లో విద్యార్థులు న్యూ ఇయర్ సందర్భంగా మందు పార్టీ చేసుకున్నారు. నిబంధనలను తుంగలోకి తొక్కి బీరు బిర్యానీలతో పార్టీ చేసుకుని చిందులేశారు. అయితే వీరంతా 6-7 తరగతుల విద్యార్థులు కావడం కలకలాన్ని రేపుతుంది. అంతేకాదు, ఇదంతా ఏంటని ప్రశ్నించిన ఓ యువకుడిని స్టూడెంట్స్ అందరూ కలిసి చితకబాదారు. అయితే ఇంత జరిగినా హాస్టల్ వార్డెన్ మాత్రం తనకేమీ తెలియదని చెప్పడం దారుణం. ఇక మైనర్లకు మద్యం అమ్మడం నేరమని తెలిసి కూడా మద్యం దుకాణందారులు వీరికి మద్యం అమ్మారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. ఎస్ వాసు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అది కూడా 6-7 తరగతి విద్యార్థులు ఈ రకంగా మందు తాగి చిందులేయడం ఏంటి? మరొక ఇదంతా అడిగిన వార్డెన్ కూడా మరొక తనకేమీ తెలియదంటూ కూడా వార్డెన్ చెప్పడం, దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ఎస్, ఇంతా 6-7 తరగతులు చదివే పిల్లలు బీరు తాగడం ఏంటి, మద్యం సేవించడం ఏంటి, అది కూడా హాస్టల్లో, ఇదంతా కూడా ప్రశ్నించడానికి ఎదుర్కొంటూ ఉన్నట్టు ఒక ఏసీ మెకానిక్ను కూడా చితకబాదడం జరిగింది. జనవరి 1 సందర్భంగా హాస్టల్లోనే వేడుకలు చేసుకున్నారు వాళ్ళందరూ కూడా. మరి ఎవరో బీరు తెచ్చిచ్చారో, ఎవరో బిర్యానీలు తెచ్చిచ్చారో తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా కూర్చుని మనం చూడవచ్చు విజువల్లో, వాళ్ళందరూ కూర్చుని ఎంజాయ్ చేస్తూ బీరు తాగుతూ, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళు ఎంత ఉన్నారు మనం ఒక్కసారి చూస్తే బీరు తాగుతూ బిర్యానీ తింటూ చేస్తున్నారు. బిర్యానీ తినొచ్చు తప్పలేదు, కానీ ఆ బీరు తాగుతూ, ఆ వయసులో బీరు తాగుతూ హాస్టల్లో ఈ విధంగా చేయడం ఎంతవరకు సంభవం? చదువుకోవాల్సిన పిల్లలు ఈ విధంగా చేస్తుంటే వార్డెన్ ఎక్కడ ఉన్నాడు? అసలు వార్డెన్ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదంట. ఇదే తార్కాణం. చోడవరంలోనే టౌన్లో ఉండేటువంటి, ఎక్కడో రూరల్లో కాదు, చోడవరం టౌన్లో ఉన్నటువంటి ఈ బీసీ హాస్టల్లో ఈ విధంగా విద్యార్థులు ఈ విధంగా తాగి చిందులేయటం, ఈ విధంగా చితకబాదటం ఏంటి అనేది కూడా మొత్తం విస్తుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. చోడవరం ప్రజలైతే తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వంలో వార్డెన్లు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళ చదువు కూడా సాగట్లేదని చెప్పడానికి కూడా ఇదే కారణం. వార్డెన్ ఉదయం నుంచి కూడా మనం వివరణ అడిగేందుకు ప్రయత్నించినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా అందుబాటులో లేరు, అందుబాటులోకి రావట్లేదు. ఇంకా కన్ఫామ్ అయితే చెప్తామండి, ఇప్పుడు కాదని రేపు అనుకుంటా అని ఆయన వాయిదేస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన వివరణ అయితే ఇవ్వలేదు. దీంతో చోడవరం ఉన్నటువంటి ప్రజా సంఘాలు అయితే, మొత్తం చోడవరం ప్రజలైతే, ఆ పిల్లల తల్లిదండ్రులు అయితే అందరూ కూడా ఆగ్రహవ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సమాజం ఎటుపోతుంది, ఈ పిల్లలు ఎంత వయసు, వీళ్ళు మందు తాగడం ఏంటని కూడా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ వార్డెన్లు పట్టించుకోకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. ముఖ్యంగా చాలా కాలంగా కూడా ఈ హాస్టల్లో విద్యార్థులకు సరైన విద్య నేర్పరచట్లేదు, సరైన ఆహారం పెట్టట్లేదు, సరిగా పట్టించుకోవట్లేదు, అందువల్లే ఈ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఆలనా పాలనా ఎవరు కూడా పట్టించుకోబట్టి వీళ్ళందరూ గోడ దూకి బయటకు వెళ్ళడం, విచ్చలవిడిగా కూడా చేయడం కూడా జరుగుతుంది కూడా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు వాసు మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది, ఇలాంటి మైనర్ పిల్లలకి మద్యం ఎవరు విక్రయించారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్, మనం మైనర్కి ఎవరికి కూడా మద్యం విక్రయించొద్దని నిబంధనలు ఉన్నాయి. అసలు ఈ ఏపీలో ఇటువంటి నిబంధనలు ఎవరైనా పట్టించుకుంటున్నారా, ఎవరైనా చేస్తున్నారంటే ఇటువంటి సంఘటనలు చాలా తార్కాణం అవుతున్నాయి. మైనర్లు చాలా చిన్న చిన్న పిల్లలు బీర్ షాపుల దగ్గర, మందు షాపుల దగ్గర తెచ్చుకుని, బీర్లు తెచ్చుకుని, మందులు తెచ్చుకుని కూడా తాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. కనీసం మద్యం అమ్మే వ్యాపారులు అక్కడ చేసే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మద్య షాపుల్లో కూడా ఈ పిల్లలకు ఇవ్వకూడదని నిబంధనలు ఉన్నప్పుడు కూడా కేవలం వాళ్ళ అమ్మకాలు, వాళ్ళ సేల్స్ చూసుకుంటున్నారు తప్ప పిల్లలకి ఇస్తున్నాం, పెద్దోళ్ళకి
పరిగెత్తులు కూడా లేదు. విచ్చలవిడిగా మధ్య కూడా విక్రయాలు జరుగుతున్నాయి. నిబంధనలకు తొంగలో తొక్కి ఈ టైం కూడా ఎవరు పాటించట్లేదు. గత రెండు రోజులు కూడా టైమింగ్స్ ఇచ్చినప్పుడు కూడా టైమింగ్స్ కూడా ఎవరు పాటించట్లేదు. పట్టించుకుని రాజులు కనపట్టలేదు. ఎక్సైజ్ కానీ పోలీస్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అందువల్లే ఇటువంటి దుర్ఘటనలు ఇటువంటి ఇవన్నీ కూడా సమాజంలో చూడాల్సి వస్తున్నారు. కూడా చూసుకున్నట్లయితే ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీపై విరుచుకుపడుతున్నాయి. ఏపీలో మద్యం ఏరులై పారుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు మైనర్ పిల్లలే ఈ రకంగా మద్యం కొనుగోలు చేసి తాగి చిందులేయడాన్ని మరి ప్రతిపక్ష పార్టీలు ఏ రకంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి? మనం ఇప్పుడు ఏటం మనం బ్రేక్ చేస్తున్నాం, తర్వాత ప్రతిపక్షాలు అయితేనే మిగిలిన పార్టీలు అయితే దీని మీద కూడా ధ్వజమెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే చోడవరంలో తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఇంత వయసు ఉన్న పిల్లలు ఈ విధంగా చేస్తున్నా సరే ఎవరో పట్టించుకోవట్లేదు. కనీసం మద్యం షాపులు అమ్మాల్సిన వాళ్ళు వాళ్ళు అడ్డుకోలేదు. కనీసం హాస్టల్లో తాగుతుంటారు వాటిని పట్టించదు. వీళ్ళందరూ కూడా అసలు మద్యం కొనుక్కుంటారు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరిచ్చారు, ఎలా తాగారు, ఎందుకు కూడా విచారణ జరుగుతుంది. ఇప్పుడే వార్డును సంఘటన స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. మొత్తంతో కూడా ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో తాము అన్ని వివరాలు కూడా తెలియజేస్తామని చెప్తున్నారు. తప్ప ఆయన ఇన్ఛార్జ్ వార్డుని ఉండడం వల్ల పట్టించుకోలేదని చెప్తున్నారు. ఏదైనా ఇన్ఛార్జ్ అయినా ఎవరైనా వార్డులు అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. మద్యం షాపులో మద్యం అయితే ఏర్లై పారుతుంది, విచ్చలవేడిగా అమ్ముతున్నారు. అయినప్పుడు ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా ఆందోళన చేస్తున్నా సరే ఎవరు పట్టించుకునే పరిస్థితి అనిపించట్లేదు. ఎవరు ఏపీలో మొత్తం ఇప్పటికే చాలా రెండు రోజులు పట్టే కోట్లాది రూపాయల మద్యం విక్రయాలు జరిగాయని కూడా చెప్తున్నారు. ఇవి ఈ తరహా పిల్లలు కూడా మద్యం సేవించి పాడైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సునీత, ఇప్పుడు వాసు మరోపక్క ఇందాక వార్డెన్ చెప్పిన అంశాలు కూడా చూసుకున్నట్లయితే మరోపక్క ఇంత రాద్ధాంతం జరుగుతుంది హాస్టల్లో, ఇంత గొడవ జరుగుతుంది. ఇందాక మనం బైట్స్ లో కూడా చూసాము, యువకుడు ఐ న్యూస్ తో మాట్లాడిన విజువల్స్ లో కూడా మొహం అంతా కూడా పూర్తిగా గాయాలతో కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా కూడా హాస్టల్ వార్డెన్ ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న మాత్రం తలెత్తుతుంది. దీనిపై తల్లిదండ్రులు స్పందించారా? ఒక పక్క పిల్లలు క్రమశిక్షణగా ఉండాలని హాస్టల్లో జాయిన్ చేస్తారు, హాస్టల్లోనే ఇలాంటి నిర్వాకం జరిగితే తల్లిదండ్రులు ఎవరిని నమ్మాలి? దీనిపైన డీటెయిల్స్ ఏంటి? పిల్లలు తాగటం తినటమే కాదు దౌర్జన్యం కూడా చేస్తున్నారు. మత్తులు ఏం చేస్తున్నారు అలాగే తెలియదు. తాగేసి ఆ వ్యక్తి ప్రశ్నించాడు, మీ వయసు ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చింది, మీరు అసలు హాస్టల్ వార్డు ఉన్నాడా అని ప్రశ్నించేందుకు అతను కన్ను పోయేట్టు కూడా కొట్టడం జరిగింది. అతను కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. అందరూ కూడా ఒకేసారి మూకుమ్మగా దాడి చేయడంతో ఇదే విషయాన్ని కనుక్కునేందుకు వార్డుని కనుక్కునేందుకు మన రిపోర్టర్ ఉదయం నుంచి కూడా వార్డుని ఫోన్ చేసినప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎవరో పట్టించుకోవట్లేదు. ఉన్నతాధికారులు కూడా దీని మీద ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. దీన్ని మొత్తం కూడా బయటికి రాకుండా తెలియడం చేయడానికి ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా మనం వివరణ ఇచ్చిన ఇవ్వపైన మేమైతే ఐటమ్ టెలికాస్ట్ చేస్తాను, మన టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా వార్డెన్ అక్కడ తమదేం తప్పలేదు, తన ఇన్ఛార్జిగా మాత్రం ఉన్నా అని చెప్తున్నా. ఉదయం నుంచి కూడా ఇక్కడ జరగలేదు, ఎక్కడో జరిగింది, మాది కాదన్నాడు. ఆ తర్వాత ఏమో ఎప్పుడో జరిగిందని ఇలా మొత్తం ఈ విషయాన్ని బయటకు రాకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇష్యూ ఇప్పుడు బయటకు రావడంతో మొత్తం కూడా తల్లిదండ్రులు అయితేనే వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిన్నపిల్లలకి ఈ విధంగా విక్రయించడం పట్ల అయితే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మహిళా సంఘాలు అయితే వీళ్ళైతే ఈ మద్యం విక్రయాలపై గత కొంతకాలంగా ఈ మైనర్లకు మద్యం అమ్మొద్దు, మైనర్లకు ఇవ్వద్దని చెప్పినా సరే ఈ సంఘటన కాదు, గతంలో కూడా అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చినాయి. అయినప్పుడు కూడా మద్యం షాపుల్లో వాళ్ళు ఎవరూ మారట్లేదు. ఇప్పుడు చివరికి చిన్నపిల్లలు 6-7 తరగతి చదివే పిల్లలు కూడా మద్యం సేవించి ఈ విధంగా హాస్టల్లోనే చదువుకు సాక్షాత్ సరస్వతీదేవి అని భావించే హాస్టల్లోనే ఈ విధంగా చేయడం పట్ల అయితే మొత్తంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సునీత, రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.